గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడేటువంటి వ్యక్తులకు మనకు ఒక సిగ్గుచేటి విషయం మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. నా పేరు వై చెన్నకేశ్వరుడి, సామాజిక కార్యకర్తను. ఎవరంటే, విజయవాడలో గెలిచినటువంటి తెలుగుదేశం ఎంపీ కె సినేని నానిగారు, ఆయనకు పెద్ద పారిశ్రామిక కావచ్చు, బస్సు ఓనర్ కావచ్చు, ఇంకా కావచ్చు, ఒక ప్రతిపక్ష నేతను ఆయన మేము అలాంటి పని చేయడానికి అవకాశం లేదు, ఎక్కడైనా ఖైమా కూడా చేయవచ్చని ఆ ఎయిర్పోర్ట్లో చేయడం అనేది మాకు సంబంధం లేదు, అయినా మేము తలుచుకుంటే ఖైమా చేస్తూ ఉన్నాం. సభ్య సమాజం తలదించుకోవాలి. అన్ పార్లమెంటరీ ఓడు మాట్లాడినందుకు చంద్రబాబు నాయుడుకు ఆయన్ను అసలు అలాంటి వ్యక్తులకు ఎలా టికెట్ ఇచ్చాడో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే సభ్య సమాజం సిగ్గు పడుతూ ఈ విషయాన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అయినా లేదా ఎల్లయ్య అయినా పుల్లయ్య అయినా ఎవరైనా సరే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైన మాటలు మాట్లాడినప్పుడు తెలుగుదేశం పెద్దలు ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. ఇక్కడ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ చిల్లర వ్యవహారాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక ఆయన మీ ఎంపీ ఒక ఆయన మాట్లాడాడు, యాక్సిడెంట్లో అక్కడ ఇబ్బంది పడి కాలిపోతే అది దైవం తీసుకుపోయాడని చెప్పాడు. కనీసం ఆ ఫ్యాక్టరీ గురించి దీంట్లో ఉండేటువంటి సంబంధము ఈ విధంగా ఎందుకు జరిగింది దర్యాప్తు చేపించి వాళ్ళకు న్యాయం చేయాల్సినటువంటి ఎంపీలు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే అధికారము మదము డబ్బు ఉన్న కాబట్టి మాట్లాడుతున్నారని మేము భావిస్తున్నాం. సమాజంలో సిగ్గుపడే విషయం ఏంటంటే ఒక భద్రత అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది భద్రత. ఎందుకంటే మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటాయి, రిపోర్ట్స్ ఉంటాయి. ఒక ప్రతిపక్ష నాయకుడికి ఈ పరిస్థితి ఏర్పడిందంటే కామన్ మ్యాన్కి ఎంత ప్రాబ్లం తిరగాలంటే. కాబట్టి ఈ వ్యక్తి అలా మాట్లాడి రెచ్చగొట్టడం అనేది సభ్యత కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇది అందరికి కూడా ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తులను ఖండించాల్సిన విషయం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా ఫ్రెండ్లీ రాజకీయాలు చేయాలి, కానీ కక్షలు కారుణ్యాలు ఫ్యాక్షనిజాలు చేయడం అనేది సభ్యత కాదనేది సభ్య సమాజం హర్షించదు. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో 20-30 సంవత్సరాల క్రితము ఇలాంటి వ్యక్తులు చాలామంది ఈ పార్టీలో పనిచేసినటువంటి ఓట్లను కూడా వేయకుండా బ్రైవాంతులకు చేసి ఓట్లు వేసుకోవడం జరిగింది. కానీ ఇంత ఇంత ఆధునిక యుగంలో వచ్చిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు కల్పించొద్దని మేము కోరుకుంటున్నాం. ఇక వీరు మాజీ ఎంపీలు మాట్లాడినట్టు పథకం ప్రకారం చేసిన దాడి అది అని వైఎస్ఆర్సీపీ నేతలు మేకపాటి ధర్మాన. ఇది నిజమైనట్లయితే దీన్ని ప్రభుత్వం తప్పనిసరిగా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. దాని మీద దర్యాప్తు చేసి ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఏ పార్టీ ఎవరు ఏంటి అనేది కాదు, ఇలాంటిది పునరావృతం కాకుండా చూడాలని సీఎం గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక ప్రత్యేక దర్యాప్తు అనవసరము. ప్రతిపక్ష నేత జగన్పై హత్యాయత్నంపై సీఎం, ఇది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు. ప్రతిపక్ష నేత అనేది ఒక బాధ్యత గల వ్యక్తి, ఒక హోదా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నం కానీ లేదా కత్తిపోటు కానీ ఇంకా వేరే కానీ ఉండవచ్చు. ఆయన మీద ఎవరైతే ఉన్నారో దాని మీద మీరు ఖచ్చితంగా దర్యాప్తు చేపించాలి. ఎందుకంటే మీరు మీ మెచ్యూరిటీ ఎలా పోయిందో ఏంటో అర్థం కావడం లేదు. ఇక్కడ మీరు ఎంతవరకు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి అభిమాని దాడి చేశారు, అభిమాని అయినా లేక ఏదైనా సరే ఖచ్చితంగా దర్యాప్తు చేసి రిపోర్టు ప్రజల ముందు ఉంచాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాడి ఘటనలు అడ్డం పెట్టుకొని బీజేపీ ఎన్డీఏ గవర్నర్ కలిసి ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కుట్ర పన్నే పరిస్థితికి వచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు. ఓకే, ఒకవేళ వాళ్ళు కుట్ర పన్నట్లయితే మీరు తిప్పికొట్టండి. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు
రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి అనుకుంటే వాళ్ళు మీ ప్రభుత్వాన్ని రద్దు చేసే రైట్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. గవర్నరే కదా రిపోర్ట్ ఇవ్వాల్సింది. అక్కడ అలజడులు, శాంతి భద్రతలకు విఘాతము, లేకంకా వేరే పరిస్థితులు ఏర్పడితేనే రాష్ట్రపతి పరిపాలన పెడతారు. ఊరికనే పెట్టలేరు కదా, అది చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. రాష్ట్రపతి పరిపాలన పెట్టేటప్పటికి అక్కడ ఉండేటువంటి పరిస్థితులు, ప్రజల అస్తవ్యస్తమైన వ్యవస్థ, రోడ్ల మీద ఇన్ని అనేక దారుణాలు, లేదా శాంతి భద్రతలు ఇబ్బంది, ఆస్తుల ధ్వంసము, లేక ఇవన్నీ జరిగినప్పుడే కదా రాష్ట్రపతి పరిపాలన పెట్టేది. ఇక ఎందుకు రాష్ట్రపతి పరిపాలన పెట్టారు? వాళ్ళు అనుకుంటే అనుకుండొచ్చు, కానీ అది క్రియేట్ చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చునేమో, కానీ అలా చేయలేరు. ఎందుకంటే అది ప్రజలు కూడా ఘర్షించరు. ప్రజలు మీరు ఏదో ఒక సంఘటన బూచిగా చెప్పి, మీరు చెప్పినటువంటి అంశాల్లో బీజేపీ ప్రభుత్వం 4 సంవత్సరాల వరకు దాదాపుగా మీరు వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసి, ఫ్రెండ్లీ రాజకీయాలు చేసి, సంజీవిని అని చెప్పారు. ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ సంజీవిని అని చెప్పారు. కానీ అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి కాంగ్రెస్ తోటి జత కట్టుతున్నారు. ఓకే, కట్టండి. ఇక్కడ తెలంగాణలో మీరు ఒంటరిగా పోటీ చేయడానికి మీకు దమ్ము, ధైర్యం లేకనే కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నారనేది ప్రజలందరికీ తెలుసు. ఓకే, మీ సంప్రదాయ ఓట్లు ఉన్నాయి, లేవని ఎవరూ చెప్పరు. ఎందుకంటే ఆ పార్టీలో నుంచే కదా టీఆర్ఎస్ పుట్టింది. మీ పార్టీ వాళ్ళనే కదా ఎమ్మెల్యేలు, ఎంపీలు మళ్ళీ ఆయన కొనుక్కున్నది. సీఎం గారు, ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారు, మీ రాజకీయ ఎత్తులను తిప్పికొడుతూ మిమ్మల్ని, మీ పార్టీని, మీ ఎంపీలను, ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దానికే కదా మీరు ప్రచారం చేయను, మీరే చేసుకోండి అని చెప్పారు. ఇది డొంకతిరుగుడు మాటలని మేము భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రపతి పరిపాలన పెడతారని, ఇదంతా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారనేది కరెక్ట్ కాదు. ఇక పాలనలో గవర్నర్ జోక్యమా? ఇది మీరు ఇంత పెద్ద విషయాన్ని ఆయన ఇస్తారండి, కంప్లైంట్ ఇస్తారు. విశాఖ ఎయిర్పోర్ట్లో దాడి ఉదంతంపై గవర్నర్కు డీజీపీకి ఫోన్ చేశారు. గవర్నర్ ఎలా ఫోన్ చేస్తాడు? ఎక్కడైనా గవర్నర్ పాలనలో జోక్యం చేసుకుంటారా? గవర్నర్ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? ఆయన కేంద్రానికి నివేదించారట, ఏమిచ్చారో నాకు తెలియదు అని చంద్రబాబు. నివేదిక ఇస్తాడు. శాంతి భద్రతలకు ఏదైనా విఘాతం కలిగితే ఆయన నివేదిక మీదనే ఆధారపడి మీరు ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. ఆయన నివేదిక తప్పనిసరిగా మీరిద్దరూ నీళ్లకు. చాలా విషయాల్లో కేసీఆర్ అండ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు కొట్లాడినప్పుడు, పెద్దన్న పాత్ర పోషించినప్పుడు ఆ రోజు మీరు చెప్పలేదు. 4 సంవత్సరాలలో గవర్నర్ గారు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. ఇప్పుడు విడిపోయేతలకి గవర్నర్ గారిని ఎందుకు లాగుతున్నారు మీరు? గవర్నర్ అనే వ్యక్తి సాంప్రదాయకంగా ఆయనే కదా అన్ని దాంట్లకు పెద్ద. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి గవర్నర్కు చాలా తేడా ఉంటుంది. గవర్నర్ అనే వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటే వాళ్ళ డైరెక్షన్ తోటి పనిచేస్తారు. మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకునే తప్పు ఉంటే ఖచ్చితంగా చెప్తాడు. మీరు ఏ పర్మిషన్స్, పర్యావరణ అనుమతులు లేకుండానే టెంపరీని కట్టుకుంటున్నారు రాజధాని. మీరు ఏ అనుమతులు తీసుకున్నారు చెప్పండి. కృష్ణా నది ఒడ్డున బిల్డింగ్లు కడితే కూలిపోతాయని చెప్పి చెప్తూ ఉన్నారు మేధావులు, ఇంకా అధ్యయనం చేసిన వాళ్ళు. వాళ్ళ మాట ఏమన్నా మీరు చెప్తున్నారా? మీరు ఈ పెద్ద అంతస్తులు కట్టడానికి ప్లాన్ చేసుకొని టెంపరీ అని చెప్పి అసెంబ్లీని అది కడుతున్నారు. మీరు అన్ని చట్టబద్ధంగా పనిచేసేటప్పుడు మీరు చట్టబద్ధంగా పర్మిషన్ తీసుకొని చేయండి. అంతేగాని ఇలా చిల్లర మాటలు మాట్లాడదని కోరుకుంటూ ఉన్నాము. అలానే ఇక్కడ పరిశ్రమల అభివృద్ధి కోసం మీరు అన్నీ చేస్తున్నారు. ఓకే, ఇక సమాజంలో పనిచేసే వాళ్ళని మాట్లాడొద్దని చెప్పడము, తర్వాత ప్రతిపక్షాలను ఈ ఇండస్ట్రీస్లో సమస్యల మీద మాట్లాడొద్దనడము, ఇవన్నీ కరెక్ట్ కాదని మేము విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాం. నమస్తే.